يا بيت تيار نگر بسا ایسا والا اپن ہے غریبوں کی بستی تیار نگر تیار نگر بولتا غریبوں کی بستی جلچل میں جو جو گھر نئے سوال ہے سب کو لاکے یہاں پہ گھر بسائے اور آئندہ دنوں میں جو بھی سہولت دلوانا ہے میری ذمہ دار کیا بولتے خیال رکھ رہی ہے بھولنا نہیں سراج بھائی آداب अभी वादा कर रहा हूं वहां पे बोलो जी वादे जी अपन हक कोट कर रहा को है हां 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 तुम्हारा के दर तुम्हारा और तुम्हारा के हाथ के निशान आपका निशान आपका मेरा सर चार हम भी ये निशान स्कूल लेकर कॉलेज लेकर रहा ओकेशन 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 هاي كيف جندا بيتين All unemployed youth should stand with Congress. अब بيتا 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 اي 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 ا
సాధారణ శాసనసభ ఎన్నికల్లో మీ అందరి యొక్క మద్దతు కోరడానికి ఈ రోజు టిఆర్ నగర్ రావడం జరిగింది. అంటే వాస్తవంగా టిఆర్ నగర్ అంటే టిఆర్ నగర్ సమకాలికులు అని చెప్పి అంటున్నాండి. నేను 83లో నా ప్రజాజీవితం ఆరంభమైంది. నేను 83లో శాసనసభ్యుడిగా ఎంపికై ప్రజా జీవితంలో అడిగిన తదుపరి జగిత్యాల పట్టణంలో ఉన్నటువంటి నిరుపేద వర్గాలు ఇండ్లు లేనటువంటి వారికి గృహ సముదాయం కల్పించాలనేటువంటి ఒక భావనతో ఆ కాలంలో నర్సింగాపూర్ రెవెన్యూ పరిధిలో ఉన్నటువంటి ప్రాంతం అంతా అంటే ఒక విధంగా నిర్మానుష్యం ఉంటుండేనని చెప్పి అంటున్నాను. దీన్ని ప్రభుత్వ పరంగా సేకరింప చేసి జగిత్యాల పట్టణానికి కానీ పరిసర ప్రాంతానికి చెందిన నిరుపేద వర్గాలు ఉపాధి నిమిత్తం జగిత్యాల చెప్పుకొని వచ్చినా కానీ వారికి ఇక్కడ లేఅవుట్ రూపొందించి దానికి అనుగుణంగా ఇంద స్థలాలు కల్పించి గృహ నిర్మాణ కార్యక్రమాన్ని చేపట్టి టిఆర్ నగర్ ఒక మినీ ఇండియా చెప్పి అంటున్నాను. దేశంలో ఎన్ని కులమతాలు ఉన్నాయో మన టిఆర్ నగర్ లో అన్ని కులమతాలు ఉన్నాయని చెప్పి అంటున్నా. మీరు టిఆర్ నగర్ హిందూ ముస్లిం సిక్ ఇసాయి ప్రధానంగా ఈ నాలుగు వర్గాలుగా భావిస్తాం మనం. హిందూ ముస్లిం సిక్ ఇసాయి అందరి కూడా ఈ ప్రాంతం ఏదైతే ఉందో నివాసిత అవకాశం కల్పించి మరింత గూడు నీడ చూపించేటువంటి ఒక ప్రాంతం టిఆర్ నగర్ అని చెప్పి అంటున్నాను. మీద పూర్ణ చేస్తాము హిందూ ముస్లిం కి సిక్ ఇసాయికి ఎగ్జైట్ గా నిషాన్ టిఆర్ నగర్ హైబుల్ కమిటీ పూర్ణ చేస్తాం. దానికి అనుగుణంగా 9 రకాల నిత్యావసర వస్తువులు తల్లి మళ్ళీ 9 రకాల నిత్యావసర వస్తువులు చెప్పండి. రేపు ఉగాది వస్తే ఇలా బియ్యం ఉంది కదమ్మా, ఆ బియ్యం ఏమి ఇస్తుండో ఎవరు తింటుండో నాకే తెలియదయ్యా. ఇలా బియ్యం పంపిణీ అవుతుందంటే తెల్లడి ఆటో వస్తుంది బియ్యం 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 అనుకుంటా, వాడు 8 రూపాయలు 10 రూపాయలు కొనుక్కొని పోతాడు. ఎందుకు అవి మనం తినడానికి ఏదైతుందో యోగ్యంగా లేకపోవడంతో రేపు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడంతోనే సన్న బియ్యం తల్లి సన్న బియ్యం 9 రకాల నిత్యావసర వస్తువులు రేపు ఉగాదికి ఏదైతుందో చక్కెర పాశం చేసుకునే విధంగా మీకు ఇంటికి 2 కిలోల చక్కెర కూడా దొరుకుతుందని చెప్పండి. పామాయిల్ ఇవ్వడం దొరుకుతుంది, గోధుమ పిండి ఇవ్వడం దొరుకుతుంది. దయచేసి ఆలోచించండి చెప్పండి. అందరికి ఏం కావాలి, కుకింగ్ సిలిండర్ బుడ్డి కావాలన్నప్పా. ఆనాడు యూపీఏ ప్రభుత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్ననాడు కేవలం 400 రూపాయలు 50 రూపాయలు సిలిండర్ ఇచ్చింది. నిజమాబద్ధమన్నా ఇవాళ ఏమైంది, 1200 రూపాయలు సిలిండర్ బుడ్డి 800 రూపాయలు 800 రూపాయలు బడుగా ఇజాప్ అవుగా. ఇదేంద్రా అంటే ఆడు మోడీ పెంచిండు నేనేం చేయాలంటాడు, వాడు మోడీ పెంచుతో నువ్వేం చెప్తున్నాయి, ఆ భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించవలసిన బాధ్యత నీ మీద లేదానే. అలాంటి ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి ఉండగా సిలిండర్ బుడ్డి 50 రూపాయలు పెరిగితే ఆ పెరిగిన భారం ఆడబిడ్డలపై పడకూడదనే భావనతో రాష్ట్ర ప్రభుత్వం పార్టీ చేసి ఇవాళ కూడా కాంగ్రెస్ పార్టీ మన రూపొందించే 6 గ్యారంటీస్ లలో సోనియమ్మ తల్లి ఆడబిడ్డలకు అండగా నిలిచే విధంగా 500 రూపాయలకే సిలిండర్ బుడ్డి ఇంటి వద్ద దించే విధంగా రేపు అమలు చేయబోతున్నామని చెప్పండి.
سنجم اگر راہلو چندر بیڈی کار کا پینشن ہے مچی کار کا کریں گے تنڈو رنویل پتال کو پورو پروویڈن فنڈ چلی چلو وار کیا تنڈا ہے رنویل پتال ترواد پروویڈن فنڈ کٹائی چلی چلو وار پینشن آرکا دونڈا دانے اور میڈل جیسے لے رہا جلما ٹیا نگل آنے میڈل ساگا مندی میڈل جیسے ఈ ప్రాంతంలో ఆనాడు ఏదైతుందో త్రాగునీటి సౌకర్యం లేకుంటే
باول دوارا ساوري سوكر كالبي بشيانا جيباني رند باول دبي رند تانكل غنتي مري انا دي توندو ساوري دي تلي فوتا مري سوكر كالبي بشيانا جيباني విద్యుత్ తీకరణకు సంబంధించి కూడా అడిగడ ఇది ఒక పెద్ద నివాసిత ప్రాంతం ఇది కాబట్టి విద్యుత్కు అంతరాయం ఉండకూడదన్న భావనతోని ఇది ఒక 33/11 కేవి సబ్స్టేషన్ కూడా మనం నిర్మాణం చేస్తున్నామని చెప్పంటాను టిఆర్ నగర్ లో అనుమన ఒక 33/11 కేవి సబ్స్టేషన్ కూడా నిర్మాణం చేస్తున్నామని చెప్పంటాను ఇది విద్యకు సంబంధించి తెలుగు మీడియమే కానీ ఉర్దూ మీడియమే కానీ ఆంగ్ల మాధ్యమమే కానీ నిరుపేద వర్గాలకు విద్య సదుపాయం కల్పింపచేయాలన్న భావనతోని అలాంటి ఇక్కడ ఏదైతే ఉందో ఇవాళ హై స్కూల్ స్థాయికి ఏదైతే ఉందో విద్యా సౌకర్యాన్ని మెరుగుపడత జరిగిందని చెప్పండి వైద్య సదుపాయాల కల్పన నిమిత్తం కూడా ఏదైతే ఉందో ఇక్కడ అవకాశం కల్పింపడం జరిగిందండి మహిళలు ఆడబిడ్డలకు ఏదైతే ఉందో వారు ఉపాధి నిమిత్తం ఏదైతే ఉందో ఇక్కడ కార్యక్రమం సదుపాయాలు కల్పన చేయబడ జరిగిందని చెప్పండి ఏదైనా కానీ టిఆర్ నగర్ నాకున్నట్టు ఒక ప్రజా జీవితానికి ఇదొక అనుబంధంగా మిగిలిపోయింది అనుబంధంగా మిగిలిపోయిందని చెప్పండి ఈరోజు కూడా చెప్తున్నాను రేపు ఏ ప్రభుత్వం ఏర్పడటం కాదు ఎవరు గెలవడం అనేది ప్రధానం కాదు ఈ ప్రాంతానికి కావాల్సిన సౌకర్యాలు కల్పింపజేయడం ప్రధానమని చెప్పండి నిరుపేద వర్గాలకు ఏం కావాలబ్బా